హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ తెలుగు ఛానల్. ఈరోజు ప్రకాశం జిల్లా గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాకి మొదటి పేరు ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లా 1970 February 2 నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగం నుండి ఆవిర్భవించింది. తరువాత 1972 December 5 జిల్లాలోని కనుపర్తి గ్రామంలో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లాగా నామకరణం చేయబడింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాళ పేరళా ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తిరిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ, సంగీత విద్వాంసుడు త్యాగరాజు ఈ జిల్లాకి చెందినవారే. ఇంకా ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అమెరికా, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి చాలా దేశాలకు ఎగుమతి చేయబడింది. మలేషియాలోని ఒక ద్వీపం ఒంగోలు ద్వీపంగా పేరు పెట్టారు. ఇక ప్రకాశం జిల్లాలోని చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రకాశం జిల్లాలోని ముఖ్య పట్టణమైన ఒంగోలు గురించి మాట్లాడుకుందాం. ఒంగోలు సమీపంలోని చినగంజంలో దొరికిన ఆధారాలు అనుసరించి మౌర్య శతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు రుజువవుతుంది. శతవాహనుల తర్వాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో మోటుపల్లి మరియు వాడరేవు ప్రసిద్ధి రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డిరాజులు మొదట ఒంగోలు సమీపంలోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అని పేరు వచ్చింది. కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడిపోయింది. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801 టిప్పు సుల్తాన్ వద్ద నుండి బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. ఒంగోలు పట్టణాన్ని మున్సిపాలిటీగా 1876 వ్యవస్థాకరించారు. ఆంధ్రకేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది. చందవరం బౌద్ధారామం. చందవరం గ్రామంలో ఉన్న చందవరం బౌద్ధారామం అతి పురాతన బౌద్ధ క్షేత్రాలలో ఒకటి. ఇది దోనకొండ రైల్వే స్టేషన్కు 10 దూరంలో గుండ్లకమ్మ నది తీరంలో ఉంది. ఇది శతవాహనుల పాలనలో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిని 1964 డాక్టర్ కృష్ణశాస్త్రి గారు కనుగొన్నారు. ఈ బౌద్ధారామం ఒంగోలు నుండి 100 దూరంలో ఉంది. గుండ్లకమ్మ నది. ఈ నది రాష్ట్రంలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ప్రవహించే నది. ఈ నదిపై కందుల ఓబులారెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు నిర్మించి సాగు తాగు నీటి అవసరాలు తీరుస్తున్నారు. గుండ్లకమ్మ నది పేరు వెనక కథ. మార్కండేయుడు రచించిన గజరణ్య సంహిత ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండి ఏనుగులు సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజరణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట. నంది మండలంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని హెహైడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు వేటకెళ్లిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి 2 నిండుగా నీటిని తీసుకెళ్తూ ఉండగా ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనే చోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే నదిగా ప్రవహించిందని కథనం. ఆ గుండికా నదే వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతరం చెందింది. గుండికా నదిగా పిలువబడిన ఈ నది తీరంలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట. ఈ నది ఒంగోలు నుండి 19 దూరంలో ఉంది. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయం దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో ఉన్న ఒక ప్రసిద్ధి ఆలయం. మరియు ఇక్కడ ఉన్న నెమలిగుండ్ల జలపాతం కూడా ప్రసిద్ధి చెందినవే. ఈ అందమైన పర్యాటక ప్రదేశం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణానికి సమీపంలో ఉన్న రాచర్ల మండలం పరిధిలోని జల్లివాణి పుల్లల చేరు గ్రామానికి 6 దూరంలో ఉంది. శ్రీ రంగనాయక స్వామి తిరుపతిలోని ఉన్న వెంకటేశ్వర స్వామి సోదరుడు. పురాతన చరిత్ర ప్రకారం మయూరి మహర్షి ఈ ప్రదేశంలో విష్ణువు కోసం గొప్ప తపస్సు చేశాడు. విష్ణువుకు రోజువారీ అభిషేకం చేయడానికి మయూరి మహర్షి తన ముక్కు చిటికతో ఒక చిన్న నీటి కొలను తవ్వి నీటి కొలను పక్కన రంగనాయక స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడు.
ఈ చిన్ని కొలను తర్వాత నెమలి ఆకారంలో పెద్ద కొలనుగా మారింది. అందువల్లే ఈ ప్రదేశానికి నెమలిగుండ అని పేరు వచ్చింది. తరువాత ఈ ఆలయాన్ని స్థానిక గ్రామస్తులు మెరుగుపరిచారు. ఒంగోలు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఖంభం చెరువు. ప్రకాశం జిల్లాలోని ఖంభం చెరువుకి చాలా ప్రత్యేకత ఉంది. ఏషియాలోనే అతిపెద్ద చెరువులలో రెండవదిగా ఖ్యాతికెక్కింది. సుమారు 6,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అయినందున చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఒంగోలు నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఈ ఖంభం చెరువు ఉంది. త్రిపురాంతకేశ్వర ఆలయం. ఇక్కడ కొండపై కొలువున్న శివుని త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే కొండ దిగువన వెలిసిన అమ్మవారిని త్రిపురా సుందరి దేవి అని పిలుస్తారు. కొండపైన ఉన్న గుడి పక్కనే శ్రీశైలం వెళ్లే సొరంగ మార్గం ఉంది. శ్రీశైలం 4 మహాద్వారాలలో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజులకు ఈ దేవుడు ఇలవేల్పు. స్థల పురాణం. పూర్వం తారకాసురుడనే రాక్షసుణ్ణి కుమారస్వామి సంహరించాడు. తారకాసురుణ్ణి 3 కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుడు కొరకు తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మాకు మరణం ఉండకూడదని వరమిమ్మని కోరుకుంటారు. అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా వారు గగన మార్గాన ప్రయాణించి అందులో సకల సౌకర్యాలు ఉండే 3 నగరాలు కావాలని కోరుకుంటారు. దానికి బ్రహ్మ వారి కోరికను తీరుస్తూ, ఆ 3 నగరాలు విడివిడిగా ఉన్నంతకాలం మీకు తిరుగులేదు, అవి ఒకటిగా చేరితే మీరు బలహీనులవుతారు అని వరం ఇస్తాడు. దాంతో త్రిపురాసురులు రెచ్చిపోయి ముల్లోకాలను గడగడలాడించారు. దాంతో దేవతలు బ్రహ్మకు మొరపెట్టుకోగా బ్రహ్మ వారిని వెంట పెట్టుకుని శివుని వద్దకు వెళ్ళి శరణు వేడుతారు. అప్పుడు శివుడు ఆ 3 నగరాలను ఒక్క దగ్గరగా చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ 3 ముగ్గురిని సంహరించాడు. తరువాత సకల దేవతల కోరిక మేరకు పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడై లింగ రూపంలో ఈ క్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం. శ్రీచక్ర ఆకారంలో ఈ ఆలయం నిర్మితమై ఉండటం విశేషం. కాశీలో తప్ప మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడున్నాయి. ఒంగోలు నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం ఉంది. శ్రీ మలయాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ముందు ఈ దేవాలయం యొక్క కథ తెలుసుకుందాం. ఒకరోజు శ్రీ శ్రీమన్నారాయణమూర్తి శేషపాన్పుపై శ్రీ మహాలక్ష్మీదేవి పారసముద్రంపై కూర్చున్నారు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఆమెతో, నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు, నేను నీ కోసం చేస్తాను అని అనగా, ఆమె చిరునవ్వుతో, నేను మిమ్మల్ని భర్తగా పొందాను, అదే నా జీవితానికి విశేషమైనది. కానీ ఇప్పుడు భూమిపై తక్కువ దివ్యక్షేత్రాలు ఉన్నాయి, కాబట్టి ఖర్చుల కారణంగా భక్తులు అక్కడికి వెళ్ళలేరు. భగవంతుల దర్శనం లేకుండా సమస్యలను ఎదుర్కొంటున్నారు, కాబట్టి భక్తుల కోసం ఒక దివ్యక్షేత్రం చేయండి అని అనగా, శ్రీ శ్రీమన్నారాయణమూర్తి భూమిపై అద్భుతమైన కొండను తయారు చేయమని వనమాలతో చెప్పగా, తద్వారా వనమాల మలయాద్రి కొండగా మారిపోయిందని చెబుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ దేవాలయం ఒక శనివారం రోజు మాత్రమే భక్తులకు అనుమతి. ఒంగోలు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఈ మలయాద్రి కొండ ఉంది. చిన్నకేశవస్వామి దేవాలయం. ఈ చిన్నకేశవస్వామి దేవాలయం జిల్లాలో ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి. 16వ శతాబ్దం చివరిలో విజయనగర రాజ్యానికి భూస్వామి రాజులైన రామభద్రరాజు మరియు రఘుపతిరాజు ఒంగోలు నుండి పరిపాలించారు. వారు తమ కోటలో చిన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజులు నిర్వహించే ఆచారాలు వేడుకలకు సాక్ష్యమిచ్చేందుకు భారీ సంఖ్యలో గ్రామస్తులు చిన్నకేశవస్వామి ఆలయానికి వచ్చేవారు. ఇది ఒక చిన్న మందిరం కాబట్టి గ్రామస్తులు చాలామంది వేడుకల సందర్భంగా కోట వెలుపల నుండే స్వామి దర్శనం తీసుకుండేవారు. వెంకటగిరి రాజులతో వారికి శత్రుత్వం ఉన్నందున కోట చుట్టూ అవసరమైన భద్రత కల్పించడంలో మంత్రి రంగనాయక్కు ఇబ్బందికరంగా మారింది. భద్రత ప్రమాదాన్ని తగ్గించడానికి మంత్రి వంకాయల వీరన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రఘుపతిరాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు నిపుణులతో చర్చించిన తరువాత ఒంగోలు కొండపై ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. 1712వ సంవత్సరంలో సాంప్రదాయం ప్రకారం చిన్నకేశవస్వామి ఆలయం ప్రారంభోత్సవంలో పూజలు ప్రారంభించమని శ్రీరంగం నుండి అవసరమైన పూజారులను రాజు ఆహ్వానించాడు. ఈ కొండకు కేశవాద్రి అని పేరు కూడా పెట్టారు. భైరవకోన. భైరవకోన జిల్లాలోని నల్లమల్ల కొండల నడిబొడ్డున ఉన్న పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశంలో
శ్రీ త్రిముఖ దుర్గాంబ మహాదేవి ఆలయంతో పాటు శ్రీ బార్గులేశ్వర స్వామి ఆలయం ఉంది. మరియు కాలభైరవస్వామి ఈ ప్రదేశానికి కాపలా కాస్తున్నందున భైరవకోన అని పేరు వచ్చింది. ప్రధాన దేవతలకి మూడు ముఖాలు ఉన్నాయి. ఇందులో సరస్వతీదేవి తన ముఖాన్ని అద్దంలో చూస్తుంది. ఈ ఆలయం ఒక రాయిపై చెక్కబడింది. ఈ ప్రదేశం పురాతన శివాలయానికి నిలయం. 200 మీటర్ల ఎత్తు నుండి వచ్చే జలపాతం ఇక్కడ ఉంది. మరియు అక్కడ కొండల్లో 8 దేవాలయాలు చెక్కబడ్డాయి. భైరవకోనకి భక్తులను ఆకర్షించే ఒక ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే, కార్తీక పౌర్ణమి రోజున ఒక ఆలయంలోని పార్వతీదేవత విగ్రహంపై చంద్రకాంతి పడడం. ఒంగోలు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఈ భైరవకోన ఉంది. వాడరేవు బీచ్. ఈ బీచ్ చీరాల బీచ్కు చాలా దగ్గరగా ఉంటుంది. వాడరేవు బీచ్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. మీరు దగ్గరలో ఉన్న లైట్ హౌస్ని కూడా సందర్శించవచ్చు. కొత్తపట్నం బీచ్. కొత్తపట్నం బీచ్ ఒంగోలు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ వినోద కార్యక్రమాలకే మాత్రమే కాదు, మతపరమైన ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా అనేక మంది భక్తులు పవిత్ర స్నానం చేయడానికి ఈ బీచ్ను సందర్శిస్తారు. రామాపురం బీచ్. ఈ బీచ్ తక్కువ మంది సందర్శకులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రామాపురం బీచ్ ఒంగోలు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రకాశం జిల్లా పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.